హలో నమస్తే, వెల్కమ్ టు ఒక కథ వింటారా ఛానల్. ఇవాల్టి మన రెండో రివ్యూ బట్టల రామస్వామి బయోపిక్. ఈ సినిమా కూడా అంతా కొత్త కాస్ట్, కొత్త డైరెక్టర్తో వచ్చింది. ఇక ఈ సినిమా రివ్యూలోకి వెళ్ళిపోతే, రామస్వామి ఊరూరు తిరుగుతూ చీరలు అమ్మే వ్యక్తి. అతనికి ఎలా అయినా ఒక చీరలు కొట్టు పెట్టుకోవాలని, ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకొని శ్రీరామచంద్రుల స్థిరపడాలి అని కోరిక. అయితే అతని జీవితంలోకి ఒకరి తర్వాత ఒకరిగా ముగ్గురు అమ్మాయిలు ఎలా వచ్చారు, వారు అలా రావటానికి కారణాలేంటి అనే ట్విస్ట్లు మనం సినిమా చూసే తెలుసుకోవాలి. అల్తాఫ్ హసన్, శాంతిరావు, సాత్విక, లావణ్యారెడ్డి, భద్రం ప్రధాన పాత్రల్లో నటించారు. అందరి నటన వారి పరిధి మేరకు బాగానే ఉంది. సింగిల్ స్కెడ్యూల్లో 40-50 రోజుల్లో ముగించిన ఈ సినిమాకి సంగీతం కూడా దర్శకుడు రామ్ నారాయణే చేశారు. మ్యూజిక్ బాగానే ఉంది, కానీ సినిమా చూడాలా వద్దా అంటే పిల్లలతోనో పెద్దలతోనో కలిసి అంటే ఖచ్చితంగా వద్దనే చెప్పాలి. మొత్తంగా ఇది ఒక సోసో మూవీగానే చెప్పాలి. సో ఇదండి మన బట్టల రామస్వామి బయోపిక్ రివ్యూ. మీకు నా రివ్యూ నచ్చితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.